డబ్బులు ఊరికేరావు, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? సరే మీరు చెప్పండి. లేదు, ఆ కాన్సెప్ట్ గురించి వదిలేస్తాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను డబ్బులు డబ్బులు ఊరికేనా వస్తాయా? 100% రావు. అదే నేను చెప్తున్నాను. అది మీకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను. మీరు మర్చిపోయారు, మీరు మర్చిపోయారు. అందుకే మీరు నగలు కొనినప్పుడు రూపాయికి రూపాయి పావలా ఇస్తున్నారు. మీరు మర్చిపోయిన దాన్ని ఊరికే రావు కిరణ్ గారు. కానీ గుర్తు చేస్తూ మీ షాప్ మెట్ల వరకు లాక్కొస్తున్నారు అందరినీ. ఈ టీవీలో పదే పదే ఏ ఛానల్ తిప్పినా కిరణ్ గారిది డబ్బులు ఎవరికి ఊరికే రావు అని రంగురంగుల టీషర్ట్లు వేసుకుని నవ్వుతూ అందరినీ ఏదో ఇంటికి వాయినానికి పిలిచినట్టు పిలిచేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న దాచుకున్న డబ్బులు అందరు తీసుకొని మీ షోరూమ్కి వచ్చేస్తూ ఉన్నారు. సో ఈ యాడ్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యాయి? అసలు ఎలా ఇంత స్మూత్ గా వాడుకునే జస్ట్ నార్మల్ లాంగ్వేజ్ తో మీరు చెప్పేస్తున్నారు? నేను ఈ రోజు దాకా కూడా ప్లానింగ్ చేసి యాడ్ ఏ రోజు తీలేదు. నా మనసులో ఏం వస్తుందో అది నేను వాయిస్ లో రికార్డ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే వాయిస్ లో అంటే నా ఫోన్ లోనే వాయిస్ లో రికార్డ్ చేసేసి తర్వాత మార్నింగ్ మా యాడ్ తీస్తాం కదా, వాళ్ళతో కూర్చోబెట్టి ఇటు మాట్లాడు. సో నేను చెప్పే ప్రతి ఒక్క మాటలు మీరు ఏ రోజు కూడా మీకు తెలిసే ఒక విషయం, నేను ఏ ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీలో కొనమని చెప్పలేదు. తెలుసా మీకు? మీకు గుర్తుందో లేదు చూడండి, మీరు ఒక్క యాడ్లో కూడా మీరు లలితా జ్యువెలరీలో నగలే కొనండి, ఇంకెక్కడ కొనవద్దని చెప్పలేదు. లలితా జ్యువెలరీలో కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఎక్కడ కొనమంటున్నా. ప్రతి ఒక్క యాడ్, మీరు ఈ యాడ్ కాదు, ప్రతి ఒక్క యాడ్ మీరు పెట్టేది పోస్టర్స్ అన్ని లలితా జ్యువెలరీ కదా సార్, మీరు చూడమని ఎలా చెప్తారు? నేను లలితా జ్యువెలరీ అదే చెప్తున్నాను కదా మీకు. నేను మీకు చెప్పేది అర్థం కాదు. మీ లలితా జ్యువెలరీలో ఏ రోజు కూడా నగలు కొనమని చెప్పలేదు. ఏం చెప్పినాను? లలితా జ్యువెలరీలో వచ్చి కంపేర్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఎందుకంటే డబ్బులు ఉడికని రాదు. లేదు సార్, నేను ఒకసారి చూస్తాను మీ యాడ్ అయితే. ఇప్పుడు తప్పకుండా చూడండి మీరు, ఒకసారి చూపిద్దాం. అసలు ఎప్పుడు లలిత జ్యువెలర్ అని పేరు కూడా ఎత్తలేదు. లేదు అట్లా లేదండి, లలితా జ్యువెలర్ కొనమని చెప్పలేదు. లలితా జ్యువెలర్ పేరు ఎత్తకుండా అట లలితా జ్యువెలరీ రాండే కంపేర్ చేయమంటున్నా. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. టైం కి ఫోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా, కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కొట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నా. వావ్, రియల్లీ ఫెంటాస్టిక్ సార్. నిజంగా చాలా 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 బాగుంది. అండ్ వాయిస్ ఓవర్ కూడా దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా డబ్బులు ఊరికే రావు అని అలర్ట్ చేస్తూ ఉన్న డబ్బుని ఎంత బాగా యూటిలైజ్ చేయాలి అనేది మీ కాన్సెప్ట్ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో దాని గురించి ఏం చెప్తారు? ఈ మధ్య లేదు, ఈ మధ్య కూడా కొందరు షోరూమ్స్ వాళ్ళు చాలా ఆఫర్ ఇస్తున్నారు అన్నమాట. గ్రామ్కి 200 తక్కువ, 50 తక్కువ, 100 తక్కువ అని చెప్పేసి. ఇంకా ఇదో గిఫ్ట్లు అవి, మీరు కుక్కర్ తీసుకోండి, లేకపోతే గ్యాస్ స్టవ్ తీసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్ తీసుకోండి, లేకపోతే వాషింగ్ మెషిన్ తీసుకోండి, ఏదేదో గిఫ్ట్గా ఇస్తున్నారు. ఒకటో ఒక విషయం మీకు చెప్తానండి, ఏదైనా గిఫ్ట్ ఇస్తారా? ఎవరన్నా ఫ్రీగా ఏమైనా ఇస్తారా? మనం నగలు కొనకుండా ఏమంటే నాకు వాషింగ్ మెషిన్ ఇవ్వండి అని చెప్పి అడగండి, ఇస్తారా? లేదు. మీరు ఆ నగలు కొనినప్పుడు మీరు నాకు వాషింగ్ మెషిన్ వద్దంటే ఆ డబ్బులు దీంట్లో తగ్గించమంటే 100% దాంట్లో డిస్కౌంట్ చేస్తారు. అప్పుడు ఏమైందట, ఆ వాషింగ్ మెషిన్కే మీరే పే చేస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలా, అది మీరు అర్థం చేసుకోవాలా. మీరు చూడాల్సిన విషయం ఏం తెలుసా, బంగారం మనము ఎన్ని గ్రామ్ మన ఇంటికి తీసుకోపోతున్నాం, మనకేమొద్దు ఆ విఏలు ఛార్జెస్ ఆఫర్లు ఏది కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఓన్లీ మనం తీసుకోపోయేది బంగారం ఇంటికి ఎంత, మనం ఇచ్చే డబ్బులు ఎంత, ఇది రెండు చూసుకొని పేపర్ మీద రాసుకోండి. మనం 100,000 రూపాయలు ఇస్తున్నాము, మనకు ఎంత గోల్డ్, 20 గ్రాములు 22 గ్రాములు గోల్డ్ వస్తుంది, అది రాసుకొని 4 దగ్గర ఇప్పుడు ఎట్లా కంపేర్ చేయండి. ఇంకా ఫోటోలు గీటోలు వద్దు, ఇట్లా కంపేర్ చేయండి. ఎన్ని గ్రామ్ గోల్డ్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారో ఎంత డబ్బులు తీసుకొని అది చూడండి. ఓకే, అదే మీకు తెలియాలి. ఇంకా ఆఫర్లు గిఫ్ట్లు ఏమి వద్దు, మనకి వాషింగ్ మెషిన్, వాషింగ్ మెషిన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. మీరు ఆఫర్లో పోయి నాకు వాషింగ్ మెషిన్ వద్దు, నాకు ఫ్రిడ్జ్ వద్దు అంటే టక్కన 7,000 కింద తగ్గిస్తారు. అప్పుడు ఆల్రెడీ వాషింగ్ మెషిన్ డబ్బులు దాంట్లో ఉన్నాయి. లేదంటే మీరు నగలు కొనుక్కకుండా మాకు వాషింగ్ మెషిన్ ఫ్రీగా అడగండి. పోయి ఈరోజు కెమెరా పెట్టుకొని పోండి, మీరు అడిగింటే నాకు ఫ్రీగా ఇవ్వాలి. వాళ్ళు మీరు ఫ్రీ గిఫ్టే కదా. ఆఫ్ కోర్స్ ఇవ్వరు. ఏంటి సార్ అంత గట్స్ ఏంటి మీకు? గోల్డ్ బిజినెస్ పైన అంత పట్టుందా, లేదంటే కస్టమర్స్ ఖచ్చితంగా నా డిజైన్స్కి అట్రాక్ట్ అయ్యి వస్తారని కాన్ఫిడెన్స్ తోనే మీరు మార్కెట్లో? డిజైన్ ఒకటి 100% కావాలా, కానీ ప్రైజు కావాలా. మనము అనవసరం, గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మీకు తెలుసా. ఈరోజు ఏదైనా కూడా అర్జెంటుగా మనం బాంబేలో ఉండి ఢిల్లీలో ఉండి ఏదైనా మన పర్సు పోయింది, ఈ ఉంగరం తీసిస్తేనే మనకు 50,000 వస్తుంది. ఎక్కడన్నా చేయగలుగుతారా? దీన్ని ఏదో బ్యాంకులో పోయి పెట్టేసి నాకు డబ్బులు ఇయ్యా నేను మళ్ళీ 10 రోజుల్లో కడతానంటే
వేరే దేనికి ఇస్తారు? మంచి మీరు కోటి రూపాయలు పెట్టి కాదు, మీరు లక్ష రూపాయలు పెట్టి చీర కొనండి. ఆ లక్ష రూపాయల చీర వేసుకున్న తర్వాత, రెండుసారి వేసుకున్న తర్వాత, మూడోసారి ఆ లక్ష రూపాయల చీరకి ఎవరైనా 90,000 ఇస్తారని నన్ను అడిగింది. అయ్యయ్యో, ఇప్పుడు చీరలు కొనే వాళ్ళు అట్లా అట్లా చెప్పలేదు. నేను నేనేం చెప్తున్నాను అంటే, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ట్రూత్ ఇన్వెస్ట్మెంట్. మనకు మన లైఫ్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంది, బంగారం అనేది మీకు 100% వాల్యూ బ్యాక్ ఇస్తుంది. ఓకే, ఇంకా ఏది కూడా ఇవ్వదు. నేను చీర గురించి మాట్లాడుకోవడం లేదు, దేని గురించి కాదు, మీరు చీర గురించి కొనొద్దు అని చెప్పట్లేదు, కానీ కంపారిజన్ చేస్తున్నారు అంటే ఇది పెట్టుకోవడం వల్ల. సరే, కాదు కాదు, నిజం చెప్పండి, వాల్యూ ఉందా? మీరు మీరు ఒక ఉంగరము 10 సంవత్సరం పోయండి, ఆఫ్ కోర్స్ అప్పుడు కూడా అదే వాల్యూ, 100% అదే వాల్యూ. తూకంలో తగ్గుద్దే కానీ అదే వాల్యూ వస్తుంది. చీర ఒకటి 2 సార్లు పోయండి, దాని తర్వాత 90,000 అమ్మి చూపించండి, నేను మీతో కెమెరా పట్టుకుని వస్తాను. చీరలు అంటే కొంచెం గోల్డ్ కంటే తక్కువ ప్రైస్ తో వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? 2.5 లక్షల చీరలు లేవా? 5 లక్షలు లేవా? చీరలు ఉన్నాయి, ఎందుకు లేవు? అన్ని ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఎంత ఈజీగా చెప్పేశారండి. చెప్పంటే నేను చెప్పేది రీసేల్ లో మన లైఫ్ లో మీరు ఒకసారి చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా కానీ గోల్డ్ తప్ప, అంటే కార్లు కూడా ఉంది, ఏదైనా ఉంది, సగం రేటుకే పోతాయి. కానీ బంగారం సగం రేటుకి పోదు. ఈరోజు బంగారం 100 రూపాయలు కొంటే 2 ఇయర్స్ తర్వాత అది 150 అయిందే, 120 అయిందే, 110 అయిందే, కానీ 90 అయింది చరిత్రం లేదు. ఓకే, బట్ చాలా మంది ఒక రకమైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, గోల్డ్ రేట్ పడిపోతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు నిజమై ఉంటుందండి? అంటే చాలా మందికి ఆ క్లారిటీ. మీరు పని చేయండి, మీరు ఇంట్లో పోయేసి మీ తాతగారు ఉన్నారా? లేరు. అమ్మ నాయన్ని అడగండి, ఆ రోజు మీకు పెళ్ళి అయినప్పుడు గోల్డ్ ఎంత కొన్నారు, ఈరోజు దాకా తగ్గిందా? ఇట్నే పోతుంది. ఏదైనా కూడా గోల్డ్ మీరు ఫ్యూచర్లో కాదు, రాబోయే రోజుల్లో కూడా గోల్డ్ మీకు ఎక్కేదే కానీ తగ్గేది లేదు. నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు 280 రూపీస్, 280 రూపాయలు గ్రామ్ 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 కిలో వచ్చేసి 280,000 ఇస్తే కిలో బంగారం వచ్చేది. ఓకే, ఈరోజు అదే బంగారం 45-55 లక్షలు. అప్పుడు చూసుకోండి మీరే. ఓకే, గోల్డ్ తగ్గే సమస్య లేదు. నమ్ముకుంది గోల్డ్ని కాబట్టి మిమ్మల్ని మార్కెట్లో ఈరోజు నిలబెట్టింది గోల్డ్ అంటారు. అవును. ఓకే.